వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఎంచుము. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. సామెతల గ్రంథం 3:5. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకెళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నమ్మదగిన దేవుడు ఆయన. ప్రతి పరిస్థితికి చాలినవాడు మాట్లాడుతున్న మాట ఇది. ఆయన యందు నమ్మిక ఉంచు, ఆయన శక్తి యందు నమ్మిక ఉంచు, ఆయన సామర్థ్యమునందు నమ్మిక ఉంచు, ఆయన ప్రేమ యందు, ఆయన వాగ్దానమందు, ఆయన బలమందు నమ్మిక ఉంచు. ఇంత ఖచ్చితమైన నమ్మకం కలిగి ఉండు. ఆయనను వ్యక్తిగతముగా నీవు ఎరిగి ఉండాలి. ఆయనతోనే నీ అనుబంధం, ఆయన ఎడల నీ ప్రేమ నీ నమ్మికను దృఢపరుస్తూ ఉంటుంది. అందుకే లేఖనం మాట్లాడుతుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని. మన ప్రయాణములో తారసపడే అనేక మందిని నమ్ముతాం. స్నేహితులను, శ్రేయాభిలాషులను, స్వంత జనాంగాన్ని సహజంగానే నమ్ముతాం. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను కూడా ఎంతో ఖచ్చితంగా బలముగా నమ్ముతాం. కొన్నిసార్లు అయితే మన శక్తిని, సామర్థ్యాన్ని, మన కెపాసిటీని బట్టి ఎంతో నమ్మి ముందుకి కొనసాగుతాం. ఎంతో అతిశయిస్తూ ఉంటాం, నాకేమిలే అని ఒక పారమైన నమ్మిక నీ మార్గాన్ని దృఢపరుస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ మనకు అనుగ్రహించిన దేవుని ఎడల మన నమ్మిక మాత్రం సన్నగిలుతూనే ఉంది. ప్రతిదినం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ నిత్యము కృపలతో నింపిన ఆ గొప్ప దేవుని మీద నమ్మిక మాత్రం ఎందుకనో బలహీనపడుతూ ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆయన సమస్తమునకు చాలిన దేవుడు. మాట మాత్రము చేత యావత్ సృష్టిని చేసినవాడు. ఒకవేళ నీవు ఇరుకులో, ఇబ్బందులో, శ్రమలో ఉన్నావేమో, ఆయన శక్తి యందు నమ్మిక ఉంచు. ప్రతి బంధకము నుండి అతడు తప్పించగలిగిన సమర్థుడని నీవు నమ్ము. ఎప్పటి వలె నీ శక్తి మీద, నీకున్న బుద్ధి మీద ఆధారపడకు. ఆయన ఎదుట తగ్గించుకొని నమ్మి ఆయన నడుగు. అప్పుడు నీ త్రోవలు మొత్తం ఆయన సరళము చేయగలడు. దీవెనకరమైన మార్గాలలో, ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలు నువ్వు నడవటానికి ఆయన సిద్ధపరచగలడు, బాగు చేయగలడు కూడా. నీ మార్గములో ఉన్న ఎటువంటి అడ్డంకినైనా సరే ఎత్తివేసి దీవెనకరముగాని మార్గాన్ని మార్చగలిగిన వాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మిక ఉంచు. ఆయన చేయగలడు, ఆయన మాత్రమే చేయగలడని నమ్మి ఆయన వైపు చూడు. నువ్వెవరివైనా, నీ పరిస్థితి ఎంతైనా, నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, నీ మార్గాలు సరళము చేయగలిగిన దేవుడు. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో సాగిలపడి నీ కొరకు సిద్ధపరిచిన మార్గాలు, ద్వారాలు తెరవమని అడుగుదాం.
ఆయన దగ్గరికి వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు నిపక్షముగా కార్యము జరిగించి నిన్ను దీవెనలతో నింపుతాడు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు నమ్మకమైన మయేసయ్య, స్తోత్రాలు వందనాలు. పూర్ణ హృదయముతో మీ అందు నమ్మిక ఉంచమని మాకు ఇచ్చిన పిలుపును బట్టి మీకు వందనాలు. అనేక సార్లు అనేకమైన విషయాల మీద నమ్మిక ఉంచే మేము సజీవుడైన మీ మీద నమ్మిక ఉంచటానికి ఎందుకనో బలహీనపడి ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. ప్రతి పరిస్థితికి చాలినవాడా, నీ దగ్గరకు వచ్చి వారిని త్రోసివేయవు గనుక మమ్మలను ఆదరించి బలపరిచి ఆశీర్వదించి నీవు సిద్ధపరిచిన మార్గాల్లో నడిపిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.